నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో హంపన్న 131వ వర్ధంతి సభ. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని హంపన్న సమాధి దగ్గర 131వ వర్ధంతిని హంపన్న కమిటీ ఆధ్వర్యంలో ఇస్మాయిల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి చైర్మన్ వన్నూర్ బి, వైఎస్ఆర్సీపీ గుత్తి టౌన్ కన్వీనర్ హుసేన్ టీరా, యువ నాయకుడు షఫీ హాజరు కావడం జరిగింది. ముందుగా హంపన్న సమాధికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు తన కళ్ళ ఎదుట జరిగిన ఆంగ్ల సిపాయిల ఆకృత్యాన్ని ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడి గుత్తి ప్రాంతానికి చెందిన మహిళల మాన ప్రాణాలను కాపాడిన మహనీయుడు హంపన్న 1893వ సంవత్సరంలో అక్టోబర్ నెల 4వ తారీఖున జరిగిన సంఘటన ఆంగ్లేయుల సైనిక దళం బళ్ళారి నుండి సికింద్రాబాద్కు వెళ్తూ గుంతకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విడిది చేసింది. వారిలోని 6 మంది సిపాయిలు గుంతకల్లు ఉరవకొండ రోడ్డు వెంట విహరిస్తూ ఉండగా జొన్న పొలాలలో పనిచేసుకుంటున్న కొంతమంది స్త్రీలను చూసి వారిని బలాత్కరించబోయారు. ఆ సిపాయిల బారి నుండి తప్పించుకున్న స్త్రీలు మానప్రాణ సంరక్షణ కోసం అక్కడికి దగ్గరలో ఉన్న రైల్వే గేటు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ గేటు కీపరుగా ఉన్న హంపన్నను సిపాయిల బారి నుండి మమ్మల్ని కాపాడమని ప్రాధేయపడ్డారు. అప్పుడు హంపన్న వారిని అక్కడే ఉన్న రైల్వే షెడ్డులోనికి పంపి గడియ వేసుకోమన్నాడు. వెంటబడి వచ్చిన సిపాయిలు ఆ స్త్రీలు రైల్వే షెడ్డులో ఉన్నారని తెలుసుకుని షెడ్డు తలుపులను పగలగొట్టేందుకు సిద్ధమయ్యారు. అది చూసి హంపన్న భరించలేక తనకు అందుబాటులో ఉన్న ఎదురు బుంగను తీసుకుని వారిపై తిరుగబడి పోరాడాడు. ఆ సిపాయిలలో ఒకడైన ఆఫ్ అనబడే ఆంగ్ల సిపాయి తన వద్ద ఉన్న తుపాకీతో హంపన్నను కాల్చగా హంపన్న అక్కడికక్కడే గట్టిగా అరుస్తూ కిందపడిపోయాడు. హంపన్న అరుపులకు అక్కడ సమీపంలోని ప్రజలు అక్కడికి చేరుకోవడంతో ఆంగ్ల సిపాయిలు పరారయ్యారు. మహిళల మాన ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సిపాయిలను ఎదుర్కొన్న హంపన్నను చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. మిలిటరీ అసిస్టెంట్ సర్జన్ హంపన్నకు శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో హంపన్న కన్నుమూశారు. అతని మృతదేహాన్ని పట్టణమంతా ఊరేగింపు చేసి సర్ థామస్ మన్రో సత్రం వద్ద 7వ జాతీయ రహదారి పక్కన ఖననం చేయడం జరిగిందని ఈ సందర్భంగా వక్తలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హంపన్న ఘాట్ అభివృద్ధి కమిటీ సభ్యులు జిలాన్ ప్రసాద్, కళాకారుడు రామదాసు, అంజన ప్రసాద్, సీనా, వరిగడ్డి శిక్షావళి, రఫీ, నిజాముద్దీన్ మరియు ప్రజలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. సమస్యల్ని చాలా విషయాన్ని రఫీక్ గారు, సునీల్ గారు వారు చేసి ఉన్నారు. నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పూలపాలెం హంపన్న గారు, ఆయన ఒక రైల్వే గేట్ కీపర్ మ్యాన్గా ఉన్నారాయన. ఆయన ఉద్యోగరీత్యా ఆయన పనిచేస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా ఆంగ్ల సైనికులు ఆ ప్రాంతానికి ఒక గుడారం వేసుకునేసి వాళ్ళు అక్కడ స్థిరపడతారు. దాదాపుగా ఆ టైంలోన 1827వ సంవత్సరం ఆ సమయంలో ఏంటంటే మొత్తం బ్రిటిష్ పరిపాలన చేతుల్లో మన దేశం ఉండేది. ఆ సమయంలో అక్కడక్కడ దాదాపు బ్రిటిష్ సైనికులు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుతుండేవారు. ఆ ప్లేస్లో మారేటువంటి క్రమంలో 2 నెలలు 3 నెలలు అక్కడ టెంట్ వేసుకుని జీవించేటువంటి ఒక సైనికుల బెటాలియన్ వెళ్ళిపోతే ఇంకో సైనికుల బెటాలియన్ అక్కడికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు 6 సైనికులు గుంతకల్ సమీపం మరి పూలపాలెం ఆ స్టేషన్ దగ్గర 6 సైనికులు అక్కడ పనిచేస్తున్నటువంటి 2 మహిళల మీద వాళ్ళ చూపు పట్టలి వాళ్ళని చెరవట్టాలని, వాళ్ళని రేప్ చేయాలని, వాళ్ళను శారీరకంగా హింసించాలని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళితే ఆ 2 మహిళలు వెంటనే మరి ప్రాణ భయంతో మరి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ గేట్ కీపర్గా పనిచేస్తున్నటువంటి హంపన్న దగ్గరికి వెళితే హంపన్న వారిని తన గదిలో వారిని వెళ్ళనిచ్చి గుండం పెట్టేసి అడ్డంగా నిలబడతారు. ఆ తుపాకులు పట్టుకుని వచ్చినటువంటి సైనికులు ఆ మహిళల్ని అప్పజెప్పమని హంపన్నతో వాదులాడతారు, గొడవ పడతారు. అయినా బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుతో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నెరవడు, బెదరడు, మరి వారు మహిళల్ని అప్పగించే సమస్య లేదని హంపన్న వాదులాడతారు. నీవు మా దేశం డబ్బులతో బతికేటువంటి ఒక భారతదేశ కుక్కవి నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఘర్షణ పడతారు. వెంటనే ఫైర్ ఓపెన్ అవుతుంది. హంపన్న తన ఛాతిని చించి వెలు బొమ్మ తీసుకుని వాళ్ళ మీదకి ఉడుకుతాడు. అప్పుడు ఫైర్ ఓపెన్ చేస్తే హంపన్న శరీరంలో భూతాలు పెరుగుతాయి. దాదాపు పెద్ద ఎత్తున శబ్దం వస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ రైతులు కూలీలు పరిగెత్తుకుని అక్కడికి వస్తారు. ఆ లోపల ఉన్న మహిళలు కూడా బయటికి వస్తే ఈ సైనికులు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అదే అక్కడికి వచ్చినటువంటి ట్రైన్లో హంపన్నని సిహెచ్సి ఆసుపత్రి గుర్తికి తీసుకుని వస్తే హంపన్న చికిత్స పొందుతూ పొందుతూ చనిపోవడం అనేది జరిగింది.
ఈ సంఘటన అంతా తిలకించినటువంటి పట్టు కేశవ పిండయ్య గారు హంపన్న యొక్క త్యాగ నిర్తిని ఆయన పరిశీలించి ఈ హిందూ దినపత్రికలో ఆయన దేశం మొత్తం వార్త చదివేటువంటి విధంగా ఒక గొప్ప ఆర్టికల్ రాస్తారు. తద్వారా ఇక్కడ మన్లో సత్రం ఉంది. మన్లో సత్రం అంటే బ్రిటిష్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రిటిష్ పరిపాలకులు ఇక్కడ పరిపాలనా విభాగం కోసం ఇక్కడికి వచ్చేటువంటి వారు మన్లో సత్రం ఎదురుగానే హంపన్న సమాధి కూడా ఉండాలా, వారికి ఎప్పుడు కూడా హంపన్న గుర్తు వస్తూనే ఉండాలా అని చెప్పేసి మన్లో సత్రం ఎదురుగానే కొన్ని వందల మంది కలిసి హంపన్నను తీసుకుని వచ్చి ఇక్కడే కనడం అనేటువంటిది చేయడం అనేది. 131 సంవత్సరాలు అయినప్పటికీ ఈ సంఘటన జనం హృదయాల్లో, బుద్ధి ప్రాంత ప్రజల హృదయాల్లో ఎప్పటికీ కూడా ఈ యొక్క సంఘటన చిరస్థాయిగా నిలబడిపోయింది. ఈ విషయాన్ని మరి కోట పరిరక్షణ కమిటీ కానీ, మానవతావాదులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ అందరూ కూడా కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్డు మరి ఈ ప్లేసు దీనికి అంత ఉడక ఆయన విరుపాక్ష రెడ్డి గారి యొక్క దాతల సహకారంతో దీన్ని నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రైల్వే శాఖ వారు దీన్ని ఓన్ చేసుకునేసి అతను పనిచేస్తూ చనిపోయినాడు కాబట్టి భవిష్యత్తులో దీన్ని ప్రజలు సందర్శించేటువంటి విధంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరి 130 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాన్ని మనం గత 2011 నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి 2011 నుండి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడుపుతున్నాం. Yeah.